గురువారం రోజున ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ ముగిసింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది అనుకున్న ఈ మ్యాచ్ కాస్త ఏకపక్షంగా సాగింది. సౌత్ ఆఫ్రికా బౌలర్ల దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. ఇక లక్ష్యం చిన్నదే కావడంతో ఆఫ్ఘన్ బౌలర్లు కూడా ఏమీ చేయలేకపోయారు. సౌత్ ఆఫ్రికా సులభంగా గెలిచి ఫైనల్కి చేరుకుంది. ఇప్పటి వరకు ఎన్నో సెమీఫైనల్ మ్యాచ్లు ఆడిన సౌత్ ఆఫ్రికా జట్టు మొదటిసారి ఆ దశను దాటుకుని ఫైనల్స్కి చేరింది. అంతేకాదు, సౌత్ ఆఫ్రికా జట్టు వరుసగా 8 విజయాలు సాధించి దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఏ జట్టు T20 ప్రపంచ కప్పులలో ఇలా వరుసగా 8 విజయాలు సాధించలేదు. ఇక ఈ విజయంపై ఆ జట్టు కెప్టెన్ మార్కరమ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా జట్టు తొలిసారి ఫైనల్స్కి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. ఇక మేము ప్రపంచ కప్ టైటిల్కి ఒక అడుగు దూరంలో ఉన్నామని తెలుసు. ఇప్పుడే సంబరాలు చేసుకోవడం సరైనది కాదు. మేము ఫైనల్స్ చేరడంలో జట్టు సమిష్టి కృషి ఉంది. తెర వెనుక కూడా చాలా మంది సిబ్బంది కష్టపడ్డారు. అదృష్టవశాత్తు టాస్ ఓడిపోవడం మంచిదైంది. టాస్ గెలిచి ఉంటే మేము కూడా బ్యాటింగ్ చేసేవాళ్లం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ పిచ్చి పరిస్థితులను చక్కగా వాడుకున్నారు. అదే సమయంలో ఈ టోర్నమెంట్లో కొన్ని సందర్భాల్లో మాకు అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఫైనల్స్కు చేరడం ఒక మధురానుభూతి. కప్ సాధించిన తర్వాతనే మా ఈ గెలుపులకు నిజమైన సార్థకత లభిస్తుంది. ఇక రెండో సెమీఫైనల్ ఆడబోయే ఇంగ్లాండ్ ఇండియా జట్లు రెండూ కూడా బలమైనవే. ఏ జట్టు ఫైనల్స్కు వచ్చినా భయపడాల్సిన పనిలేదు. ఎవరు ఫైనల్స్కు వచ్చినా మేము గెలవడమే మా లక్ష్యం. అందుకోసం అన్ని శక్తులు ఒడ్డుతామని మార్కరం పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.